హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మీ అందరికీ బీరకాయ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి? బీరకాయ కర్రీ అంటే చాలామంది ఇష్టపడరు. అలాంటి వాళ్ళ కోసం నేను ఈరోజు బీరకాయ మసాలా ఎలా చేయాలనేది చూపిస్తాను. సో ఈ వీడియో వచ్చేసి విలేజ్లో అమ్మవాళ్ళ ఇంటి దగ్గర. ఇక్కడ వచ్చేసి నూరు వరహాలు అంటారు కదా ఈ ఫ్లవర్స్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది వచ్చేసి రెడ్ కలర్ నూరు వరహాల చెట్టు. చాలా బాగా వచ్చాయి కదా ఫ్లవర్స్. ఇంత గ్రోత్ అవ్వడానికి అమ్మ వచ్చేసి ఏం చెట్టుకాయ యూజ్ చేస్తుంది అనేది ఈరోజు నేను మీకు షేర్ చేస్తాను. మన ఇంట్లో ఉన్న కొన్ని వేస్ట్గా వచ్చే వాటితోటే చక్కగా ఈ మొక్కలకి ఎరువు ఎలా వేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు చూపిస్తాను. అది లాస్ట్లో చూపిస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను మీకు ముందుగా బీరకాయ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ బీరకాయ అంతా కూడా చక్కగా క్లీన్ చేసేసుకొని పైన చెక్కు తీసుకొని వాష్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం ఒక అంగుళం అంత సైజు వచ్చేసి పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా దీని లోపల ఏంటంటే కొంచెం మనం హోల్ లాగా పెట్టుకోవాలి. ఇది చాలా ఎత్తుగా ఉంటుంది కాబట్టి చక్కగా మనం ఫింగర్ తోటే ఇలా ప్రెస్ చేయగానే చక్కగా హోల్ లాగా వచ్చేస్తుంది. అంటే లేత బీరకాయలు అనేవి తీసుకుంటే ఈ బీరకాయ మసాలాకి చాలా బాగుంటుందండి. ఆ లోపల అంతా కూడా తెల్లదంతా తీయాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ వచ్చేసి నేను ఆ బీరకాయ మసాలాకి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చక్కగా మన బీరకాయ తీసుకున్న దాన్ని బట్టి ఎంత మసాలా సరిపోతుంది అనేది చూసుకోవచ్చు. ఒకటి లేదా ఒక రెండు ఉల్లిపాయలు తీసుకోవాలి, అలాగే ఒక ఎల్లిపాయి, దాన్నంతా ఇలా రెబ్బలుగా తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నువ్వులు, ఈ తెల్ల నువ్వులు వచ్చేసి పచ్చివి కాదండి, పచ్చివాసన వస్తాయి కాబట్టి కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా ముందే మేము డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకుంటాం అన్నమాట. అలా చేస్తే పుచ్చిపోకుండా ఉంటాయి, అలాగే ఎప్పుడైనా మనకి మసాలాలోకి చక్కగా అప్పటికప్పుడే వేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి పల్లీలు, అవి కూడా కొంచెం రోస్ట్ చేసి వేసాము. ఇంకా మీకు పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. సేమ్ ఇప్పుడు మనం గుత్తి వంకాయ మసాలా ఎలా చేసుకుంటామో అలాగే, కాకపోతే దేని టేస్ట్ దాందే కదా, బీరకాయ వచ్చేసి కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు పల్లీలు కూడా రోస్ట్ చేసి వేసిన తర్వాత అందులోనే మనం పసుపు అలాగే కొంచెం కారం సాల్ట్ వేసేసాము. ఇది ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం బీరకాయలన్నీ కూడా చక్కగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని బీరకాయ మధ్యలోకి చక్కగా కూర్చాలన్నమాట. లోపలికి మనం వంకాయలోకి ఎలా పెట్టుకుంటామో గుత్తు వంకాయలోకి సేమ్ అలాగే అన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను మొత్తం అన్ని బీరకాయ పీసెస్లో చక్కగా నేను మసాలా అనేది పెట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నన్ను తీయొద్దు అనేసి అంటున్నాను అనమాట, అమ్మని తీస్తుంది అనమాట నన్ను కూడా చూపించడానికి. నేను ప్రిపేర్ చేస్తున్నాను ఈసారి. ఇలా మొత్తం కూడా స్టఫ్ చేసేసుకోవాలండి మసాలా అంతా కూడా బీరకాయ లోపలికి. అలాగే చింతపండు అనేది కొంచెం నానబెట్టుకోవాలి పులుసు కోసం. ఇప్పుడు మనం ఇంకా గ్రేవీకి కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలన్నమాట. అవన్నీ కూడా రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ కడాయి పెట్టుకొని మనం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, మనకి బీరకాయలన్నీ కూడా చక్కగా వేగాలి కాబట్టి. నేను వీటిని ముందే బీరకాయలు వేయించుతున్నాను, ఎందుకంటే ఆనియన్స్ వేసిన తర్వాత, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసిన తర్వాత బీరకాయలు కొంచెం వేగడానికి టైం పడుతుంది, బాగా వేగవు అనేసి నేను ముందు వేయించుతున్నాను. సో మీరు ఇంకా ఫాస్ట్గా అవ్వాలి అనుకుంటే బీరకాయ, పచ్చిమిర్చితో పాటుగా, ఉల్లిపాయలతో పాటుగా అవి బాగా వేగిన తర్వాత ఇవి కూడా వేసి వేయించుకోవచ్చు. నేను వచ్చేసి ఇలా చేస్తున్నాను. ఇలా ఆయిల్లో ఇలా స్టఫ్ చేసి పెట్టుకున్న మసాలా బీరకాయ ముక్కల్ని వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి. ఆ బీరకాయ అంతా కూడా మనకి బాగా మెత్తగా సాఫ్ట్గా మగ్గిపోవాలి పచ్చివాసన లేకుండా. తర్వాత మళ్ళీ వేరే కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవచ్చు, లేదా కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవచ్చు. ఇవి కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందాక మీకు ఆనియన్స్, ఎల్లిపాయలు, నువ్వులు అని చెప్పాను కదా మసాలాలో, అందులో అల్లం ముక్కలు కూడా యాడ్ చేసాము. సో అది చెప్పలేదు ఇందాక మీకు, అది యాడ్ చేసుకోవాలి మసాలాలో.
ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేగాయి కదా, ఇందులో బీరకాయ మసాలా వేయించుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసి మిక్స్ చేయాలి. ఇలా సపరేట్ సపరేట్గా వేయించుకోవడం వల్ల ఏంటంటే, బీరకాయ అనేది ముందుగా వేయించుకున్నాం కదా, అది బాగా వేగుతుంది. లేదు మీకు అన్నీ ఒకటేసారి వేయించుకోవాలి అనుకుంటే, మీరు ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఈ బీరకాయ మసాలా ముక్కలన్నీ కూడా మనం రెడీ చేసుకున్నాం కదా, అవి వేసుకొని వేయించుకోవచ్చు. నేనైతే బీరకాయలు బాగా వేగాలని చెప్పేసి ముందుగానే వేయించుకొని పెట్టుకున్నాను అనమాట. అలా విడివిడిగా కడాయిలో వేయించుకున్నాను. ఇప్పుడు ఇందులో చింతపండు మనం నానబెట్టుకున్నాం కదా, అది సరిపడా పులుసు వేసుకొని ఇందులో పోసుకోవాలన్నమాట. పులుపు అనేది చెక్ చేసుకోండి, బాగా పుల్లగా ఉంటే బాగుండదు, సరిపడా వేసుకోవాలి. ఇలా మీకు గ్రేవీకి ఎంత కావాలి అనేది దాన్ని బట్టి కొంచెం మీరు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇక్కడ కొత్తిమీర అనేది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకవేళ మీకు సాల్ట్ సరిపోకపోతే కారం కానీ సాల్ట్ కానీ అవి కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు అనమాట. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో ఇలా ఉడికించుకున్నాం అనుకోండి, ఆయిల్ అనేది పైకి వస్తే మనకి ఇలా చక్కగా కర్రీ రెడీ అయిపోయినట్టు. చూసారు కదా, ఈ విధంగా ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చింది. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. బీరకాయ తినిన వాళ్ళకి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. మీరు ఎప్పుడు కనుక ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్. మీకు వీడియో స్టార్టింగ్లో చక్కగా నూరువరహాల చెట్టు చూపించాను కదా, చాలా రెడ్ కలర్లో వచ్చి చెట్టు అంతా కూడా బాగా పువ్వులు వచ్చాయి కదా. మనం ఇంట్లో పెంచుకునే పూల మొక్కలకి అలా చక్కగా ఫ్లవర్స్ బాగా వచ్చి గ్రోత్ అవ్వాలంటే మనం ఎలాంటి కెమికల్స్ ఉన్న ఎరువులు మందులు వేయాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో న్యాచురల్గానే చక్కగా ఎరువులు అనేది చేసుకొని వేసుకోవచ్చండి. అవన్నీ కూడా మనం వేస్ట్గా మనం కర్రీస్ వండినప్పుడు ఆ పొట్టు అనేది ఉంటుంది కదా, ఆనియన్స్ కానివ్వండి ఏమైనా వెజిటేబుల్స్ పైన చెక్కులాగా వస్తుంది కదా, ములక్కాయ కానీ ఆలుగడ్డ లేదా టమాటా బీరకాయ దోసకాయ చాలా రకాలు మనం ఏ వెజిటేబుల్స్ కానీ వెజిటేబుల్స్ కానివ్వండి లేదా ఫ్రూట్స్ అయినా కొన్ని చెక్కులు తీసుకుంటాం కదా, అరటిపండు దానిమ్మ తొక్కలు ఇలాంటివి అయినా కూడా మనం ఈ పడేయకుండా ఇలా చక్కగా మనం మొక్కలకి వేసుకోవచ్చండి. బాగా గ్రోత్ అవుతాయి అన్నమాట మొక్కలు, పువ్వులు బాగా పూస్తాయి. ఇది న్యాచురల్గా మనం ఇంట్లో తయారు చేసుకునే ఎరువు అనమాట. చూసారు కదా, ఇలా కోడిగుడ్డు పెంకులు లాంటివైనా కూడా వేసుకోవచ్చు. మనం టీ పెట్టుకున్న తర్వాత వడకట్టింది ఆ టీ ఫిల్టర్ ఉంటుంది కదా, అంటే ఆ టీ పొడి ఉంటుంది కదా, అదంతా కూడా ఇందులో వేసేసుకోవచ్చు. అలాగే బియ్యం కడిగిన నీళ్లు అన్నీ కూడా వేస్ట్గా ఏం పడేయకుండా ఈ విధంగా మనం డైరెక్ట్గా అలాగే వేసుకోవచ్చు అండి మొక్కలకి. అది అలా మట్టిలో కలిసిపోయి అలా కుళ్ళిపోయినా కూడా ఎరువులాగా అవుతుంది. లేదు అనుకుంటే మీరు ఇలా ఇంకా స్టవ్ మీద పెట్టి కొంచెం మరిగించుకున్నారనుకోండి, ఇంకా ఆ పొట్టులో ఉన్న ఇంకా ఏమైనా రసం అది ఏదైనా ఉంటే చక్కగా వాటర్లోకి దిగుతుంది అనమాట. అలా కొంచెం ఒక 10 మినిట్స్ మరిగించుకున్నాం అనుకోండి, ఇలా ఈ విధంగా మనకి వస్తుందన్నమాట కలర్ అనేది. మనం ఆ టీ పొడి వేసాం కదా, ఆ కూరగాయ ముక్కల్లాంటివి పొట్టు వేసాం కదా, అంత చక్కగా కలర్ వచ్చింది. ఇది కొంచెం చల్లారాలన్నమాట. చల్లారడానికి మీరు అందులో ఇంకా మామూలుగా నార్మల్ వాటర్ కలుపుకోవచ్చు. తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కుండీలల్లో పోసుకోవాలి అనుకుంటే ఫిల్టర్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ విలేజెస్లో అయితే మట్టి పాదులు ఉంటాయి కదా చెట్లు, వాటికైతే ఇలాగే పొట్టుతో వేసుకోవచ్చు. అమ్మ వాళ్ళు ఏంటంటే అసలు మొక్కల దగ్గర కూడా చాలా నీట్గా ఉంచుతారండి, ఎలాంటి తుక్కు కానీ ఆకులు కానీ పడి అంతా ఏమి గలీజ్గా ఉండదన్నమాట, చాలా నీట్గా ఉంచుతారు. అందుకని ఆ పొట్టు అంతా అక్కడ బాగోదు అనేసి అమ్మ ఫిల్టర్ చేసింది ఆ వాటర్ అంతా. ఇంకా అది చిక్కగా వచ్చింది కదా, అందులో మనం ఇంకా కొన్ని నార్మల్ వాటర్ కొన్ని కలిపి అన్ని మొక్కలకు కూడా వేసేసుకోవచ్చు అండి. ఇలా వీక్లీకి 2 టైమ్స్ వేసుకున్నాం అనుకోండి, చక్కగా గ్రోత్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను ఈ నూరువరహాల చెట్టుకి ఈ మనం ఇందాక తయారు చేసుకున్న ఈ ఎరువు నీళ్ళు అనేది పోస్తున్నాను అన్నమాట. ఇంకా ఇక్కడ కనకాంబరాల చెట్టు ఉంది కదా, దానికి వేస్తున్నాను. ఇలా మనకి ఫ్రూట్స్ చెట్లున్న ఫ్లవర్స్ చెట్లు ఏమన్నా ఉన్నా ఇంకా వెజిటేబుల్స్ చెట్లు ఏమన్నా ఉంటాయి కదా, వాటి అన్నిటికి కూడా వేసుకోవచ్చు. ఇంకా వీటితో పాటుగా ఇంకా చాలా రకాలు మనం ఇంటి దగ్గరే తయారు చేసుకొని వేసుకోవచ్చు అండి.
నేను తర్వాత నా నెక్స్ట్ వీడియోస్లో నేను ఒక్కొక్కటిగా అవి కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాను, ఇంకా ఫ్లవర్స్ గ్రోత్కి ఇంకా ఎలాంటివి వేసుకుంటే బాగుంటుందనేసి. ఇక్కడ చూసారా చాలా బాగా వచ్చాయి, ఆకులు అనేవి తక్కువ కనపడుతున్నాయి, ఫ్లవర్స్ అనేవి చాలా బాగా వచ్చాయి. చాలామంది నేను మల్లె చెట్టు గ్రోత్కి నేను ఒక వీడియో చేశానండి, చాలామంది అందులో కూడా అడిగారనమాట ఇంకా ఫ్లవర్స్ అన్ని ఫ్లవర్స్కి గ్రోత్కి ఏదైనా టిప్స్ చెప్పండి అనేసి. ఇలా ఈ విధంగా మనం ఇంట్లోనే చక్కగా న్యాచురల్గానే ఇలా నీళ్ళు అనేవి, ఎరువు నీళ్ళు ఇలా అన్నీ కూడా రకరకాలుగా వేసుకొని మనం గ్రోత్ అనేది చేసుకోవచ్చు. ఇంకా నేను కొన్ని రకాల టిప్స్ అనేవి కూడా నేను ముందు ముందు వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను విలేజ్ వీడియోస్లో, అలాగే చూస్తూ ఉండండి నా ఛానల్ని. ఇక్కడ మేము మార్నింగ్ పోసాం కదా మొక్కలకి నీళ్ళు అనేది, అప్పుడు కొంచెం ఆరెంజ్ కలర్లాగా అయ్యాయి ఎండకి, ఇప్పుడు ఇది ఈవినింగ్ అనమాట చాలా రెడ్ కలర్గా అనిపిస్తుంది ఇప్పుడు, చాలా బాగుంది కదా. సో ఈ టిప్ నచ్చితే మీరు యూజ్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే మాధవి నంద్యాల టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఎలాంటి వీడియోస్ చేసినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బై బై, టేక్ కేర్, సీ యూ.